హై వ్యూస్. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా అద్భుతాలు చెప్తానే ఆశించారు. అద్భుతాలు జరగకపోగా ఇంక ఊహించిన విధంగా డెవలప్మెంట్ అనేది ఉండకపోగా ఇంక ఏవో నడుస్తూ పోయింది. చివరికి వామ్మో ఏంటి పరిపాలన అనేదాకా వచ్చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యా కూడా ఖచ్చితంగా అద్భుతాలు చేశాడని చెప్పేసి అనుకున్నాం. అరంగ అడుగులు పడుతూ ఉన్నాయి, కానీ ఈ ప్రజాపాలన అని చెప్పేసి అభయహస్తం అని చెప్పేసి ఏదైతే దరఖాస్తులు తీసుకుంటున్నారో ఈ విషయంలో మాత్రం కొంచెం ఒక జర్నలిస్ట్గా నేను నోరు విప్పాలి. ఒక అప్లికేషన్, 100 సందేహాలు, కొండనాలకు మందేస్తే ఉందనాలకు ఇబ్బంది అన్నట్టు. ఏ రేషన్ కార్డుల గురించి అయితే ఆనాడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ బీఆర్ఎస్ మీద వ్యతిరేకతను పెంచుకున్నారో, రేషన్ కార్డు కొత్త ఇవ్వలా బోల్డ్ ఎంతమంది ఆ రేషన్ కార్డులు అక్కడ ఇబ్బందులు పడ్డారు. సో రేషన్ కార్డులు ఈ ప్రభుత్వం ఇవ్వలేదు మాకు 10 ఏళ్లలో అని చెప్పేసి ఆ కోపత ఇక్కడ బీఆర్ఎస్ ఓడిచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీళ్ళు 100 రోజుల్లోపు వీళ్ళ హామీలను అమలుపరచాలని చెప్పేసి ఈ అభయహస్తం అని చెప్పేసి అప్లికేషన్ ఇస్తున్నారు. దీనిలో మెయిన్ ఏంటి? రేషన్ కార్డు. దాదాపు 10 లక్షల మంది ఇప్పుడు కొత్త రేషన్ కార్డు ఎదురు చూస్తున్నారు. మరి ఆ 10 లక్షల మంది పరిస్థితి ఏంటి? తర్వాత ఇందులో ఈ మహాలక్ష్మి పథకాన్ని ఏదైతే మెన్షన్ చేసుకుంటూ వచ్చున్నారో, మెయిన్గా ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి ఇస్తారా క్వశ్చన్. తర్వాత గృహజ్యోతి 200 యూనిట్లలోపు అన్నారు. ఇప్పుడు కరెంటు మీటర్ ఏమో పలానా శేఖర్ పేరు మీద ఉంది, ఆయన ఇంటూ అనరు. నేనేమో శివ, నేను ఒక అద్దింట్లో ఉంటున్నా ఆయన ఇంట్లోనే. కరెంటు మీటర్ శేఖర్ పేరు మీద ఉంది, నేను ఆ ఇంట్లో అద్దెకుంటున్నా, నేనేమో నా పేరు పెట్టా, ఇప్పుడు నాకు వచ్చిద్దా రాదా క్వశ్చన్ మార్క్. కౌలు రైతుకు సంబంధించి మెన్షన్ చేయమన్నారు. ఆ పట్టా పుస్తకం వచ్చేసేమో ఆల్రెడీ ఆ రైతు అప్లై చేశాడు, ఏది రైతు భరోసా కింద. అదే పట్టాదారు పాస్ పుస్తకం వచ్చేసి ఆ కౌలు రైతు పెట్టున్నాడు. ఇప్పుడు ఎవరికి డబ్బులు వెళ్తాయి? ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు డబ్బులు నీకు ఇవ్వాలంటే అకౌంట్ నెంబర్ కావాలిగా, లేదు ఇంటికి వచ్చేస్తారంటే ఇటుపోతే ఇప్పుడు జరిగేది కాదు, అది ఖచ్చితంగా నీ అకౌంట్లో వేయాల్సిందే. అప్లికేషన్ మొత్తం చూస్తే నీకు ఎక్కడ కూడా బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదు. అందులో నెంబర్లు ఏంటి? మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, రేషన్ నెంబర్, గ్యాస్ బిల్ నెంబర్, పవర్ బిల్ నెంబర్, పట్టాదార పాస్ పుస్తకం ఇవి అడుగున్నారు. అసలు గ్యాస్ ఏమంటారు, బ్యాంక్ బుక్ ఏది అసలు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏది అసలు. తర్వాత ఇప్పుడు ఈ రైతు కూలీలు ఉన్నారు కదా, వారికి సంబంధించేసి జాబ్ కార్డు అడిగారు. అందరికి జాబ్ కార్డులు ఎందుకు ఉంటే పాప కూలీలకు ఉండవు కదా, అంటే వాళ్ళకి 12 ఏళ్ళు ఇస్తున్నారు కదా దానికి సంబంధించి. సో జాబ్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? తర్వాత అద్దెకుంటూ ఉన్నారు కదా వాళ్ళలో పాప రేషన్ కార్డులు చాలా మందికి ఉండవు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎక్కడెక్కడి నుంచి వచ్చి తెలంగాణలో ఉంటా ఉంటారు, వాళ్ళ కార్డులు ఏమో అక్కడెక్కడో ఉంటాయి, వాళ్ళు ఉండేదేమి ఇక్కడ, ఆధార్ ఇక్కడే ఉన్నా కానీ రేషన్ కార్డులు ఉండవు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆధార్ తెలంగాణనే కానీ రేషన్ కార్డులు లేవు. ఇప్పుడు రేషన్ కార్డుల పరిస్థితి ఏంటి? కొన్ని చోట్ల రేషన్ కార్డు ఉంటేనే అప్లికేషన్ తీసుకుంటున్నారట, కొన్ని చోట్ల రేషన్ కార్డు లేకపోతే అప్లికేషన్ తీసుకోవట్లేదట, అదేంటి? ఇంకొన్ని చోట్ల ఇన్కమ్ క్యాష్ సర్టిఫికెట్లు అని చెప్పేసి కొత్త అడుగుతున్నారు, అది అవసరమే లేదు అసలు, అవి ఎందుకు అడుగుతున్నారు అసలు? తర్వాత అసలు అకౌంట్ ఈ అప్లికేషన్ తీసుకునేటప్పుడు రూపాయిగా డబ్బులు తీసుకోకూడదు, అప్లికేషన్ ఫ్రీగా ఇవ్వాలి. కొందరు డబ్బులు తీసుకుంటున్నారట అండ్ అప్లికేషన్ డబ్బులు కమ్ముతున్నారట. అప్లికేషన్ ఏమో అవైలబుల్ లేకపోతే జిరాక్స్ సెంటర్ దగ్గర పట్టుకొస్తే ఏ ఇవి కలర్ జిరాక్స్ కదా నార్మల్ అని చెప్పేసి మళ్ళీ రిజెక్ట్ చేస్తున్నారట. ఏంటి అసలు ఇదంతా? కొంచెం గ్యాప్ టైం తీసుకురండి, సరే సఫిషియంట్ వేలో అప్లికేషన్స్ ఉంచాలి అండ్ బ్యాంక్ బుక్ రిలేటెడ్ దాని డాక్యుమెంట్ రిలేటెడ్ కాలం పెట్టేసి అండ్ రైతులు కౌలు రైతులకు మధ్య వచ్చేసి ఎలా ఉండాలి ఏంటంటే అది క్లారిటీ ఇచ్చేసి అండ్ అద్దెకు ఉన్న వాళ్ళకి సంబంధించి రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళల్లో అండ్ ఈ కరెంటు బిల్లు వాళ్ళ పేరు మీద లేనటువంటి వాళ్ళల్లో వాళ్ళ పరిస్థితులు ఏంటి దానికి సంబంధించి ఇలా ఎన్ని క్లారిటీలు తీసుకోవాల్సినవి ఉన్నాయి. సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా, కానీ నేను జైలుకి వెళ్ళలా, కానీ ప్రతిరోజు ధర్నా చేస్తున్నా, నన్ను పోలీసులు కొడుతున్నారు, పస్తులున్నా, నిరాహార దీక్ష చేశా, కానీ ఇక్కడ అమరవీరులు అన్నా కానీ లేదన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్టయితే అమరవీరులు అయితే డెత్ సర్టిఫికెట్, ఎఫ్ఐఆర్ కాపీలు ఇవి. అదేవిధంగా నేను కనుక ఉద్యమంలో పాల్గొని జైలుకి కనుక ఉద్యమంలో పాల్గొంటే జైలుకి వెళ్ళానా లేదా, ఏ జైలు ఏంటి,
ఎఫ్ఐఆర్ నెంబర్ ఏంటి ఇవి అడుగుతూ ఉన్నారు. అలా అందరికి ఎలా ఉంటాయి? సో ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఐఎమ్ ష్యూర్ ఇప్పుడు ఏవైతే అప్లికేషన్లు తీసుకున్నారో ఇవన్నో పక్కన పెట్టినా అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు సకల తెలుగు సర్వేని ఇది చేశారు ఆయన. లైక్ ఆ ఫార్మేట్లోనే ఇవి పక్కనైనా పెడతారు, మరలా కొత్తగా ఏదైనా తీసుకుంటారు. లేదు, ఎవరైతే అప్లికేషన్ ఇచ్చున్నారో మీ దగ్గర ఖచ్చితంగా రసీదు ఉండాలి, గుర్తుంచుకోండి. మీ రసీదు జాగ్రత్తగా పెట్టుకోండి. ఐఎమ్ ష్యూర్ మీ ఇళ్ళకి ప్రభుత్వం తరఫున వాళ్ళు వచ్చి చెక్ చేసి అప్పుడు మీ దగ్గర మరలా కావాల్సిన డాక్యుమెంట్లు తీసుకుంటారని నాకు అనిపిస్తూ ఉంది. సో కన్ఫ్యూజన్ వద్దు, నేను క్లారిటీగా ఉన్నా, మీకు క్లారిటీగా చెప్తున్నా. ఏవైతే అప్లికేషన్స్ పెట్టారో మేబీ తర్వాత ప్రొసీజర్ అవి స్క్రూటినీ చేసి చెక్ చేసి మీ ఇళ్ళకి వచ్చి మీరు అక్కడ ఉన్నారో లేదో చూసుకొని మీరు చెప్పినవన్నీ నిజమా కాదని మీ ఇంట్లో చెక్ చేసుకొని మీ నెంబర్లన్నీ కూడా గ్యాస్ నెంబరు, ఆధార్ నెంబరు, తర్వాత వాటర్ పవర్ బిల్లు, కరెంటు మీటర్ ఇవన్నీ చెక్ చేసుకొని అప్పుడు మళ్ళీ నోట్ చేసుకొని అప్పుడు మీ దగ్గర నుంచి బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుంటారో నాకు అనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, ఇంట్లో ఆల్రెడీ మగతని పింఛన్ వస్తుంది, ఆడవారికి వచ్చిద్దా రాదా? భర్తకు వస్తుంది, భార్యకు వచ్చిద్దా రాదా? అది క్లారిటీ రావాలి. ఇంట్లో ముగ్గురు మహిళలు ఉన్నారు, వాళ్ళందరూ 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, వాళ్ళకి వచ్చేది రాదు, అది క్లారిటీ రావాలి. అండ్ కౌలు రైతు, మామూలు రైతు, వాళ్ళకి సంబంధించి అసలు రైతు భూమి ఉంది బట్ అతను వచ్చేసి వ్యవసాయం చేయట్లా, కౌలు రైతు చేసుకుంటా ఉన్నాడు. బట్ ఈ రైతుకు ఉందేమో 3 ఎకరాలే, దానికి ఇతను వచ్చి కూడా రైతు భరోసా కింద ఇప్పుడు అప్లికేషన్ పెట్టాడు. కౌలు రైతు వచ్చి కూడా పెట్టాడు, బట్ ఇద్దరితో వచ్చేసి పార్టా పాస్ పుస్తకం ఒకటే, అప్పుడు ఎలాగా ఏంటి? ఇవన్నీ కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక నేనేమో హైదరాబాద్లో ఉంటున్నా, ఓకే, మా ఊరేమో మహబూబ్ నగర్ దగ్గర ఏదో చిన్న పల్లెటూరు, నా రేషన్ కార్డు ఆధార్ అన్ని ఊరివే, నేనుండేదేమో సిటీలో. ఇప్పుడు నాకు ఈ ప్రభుత్వం సైడ్ నుంచి వచ్చి ఉచిత మళ్ళీ ఏవైతే అవి నాకు అందాలి అంటే నేను అప్లికేషన్ హైదరాబాద్లో పెట్టాలా మహబూబ్ నగర్లో పెట్టాలని కన్ఫ్యూజన్ అనమాట. దీంతో అధికారులు ఏం చెప్పారంటే, మీవి ఎక్కడైతే ప్రూఫ్లు ఉన్నాయో అక్కడ మీరు ఒకవేళ రాకపోయినా వెళ్ళకపోయినా అక్కడ ఉన్న చేత మీరు జిరాక్స్లు పంపించి అవన్నీ పెట్టించండి, లేదు మీరు హైదరాబాద్లో ఉన్న తెలంగాణ కాబట్టి ఇక్కడైనా వెళ్ళి పెట్టవచ్చు అంటున్నారు. ఒకవేళ ఏ బాంబేనో ఢిల్లీయో శ్రీలంకో ఎక్కడో ఉన్నారు, వాళ్ళు తెలంగాణ వాళ్ళే, వాళ్ళకి ఈ పథకాలకు సంబంధించి అన్నీ కావాలి, అప్పుడు ఎలా ఏంటి? సేమ్ ప్రొసీజర్, మీరు తెలంగాణ వాళ్ళు ఈ పథకాల ద్వారా మీకు సంక్షేమం ద్వారా డబ్బులు కావాలి అందాలి అనుకున్నప్పుడు మీ తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇల్లు అప్లికేషన్ పెడితే సరిపోయింది. అసలు ఊర్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పెట్టినా మీకు సరిపోయింది అంటే సరిపోతుంది, కాకపోతే మీ డీటెయిల్స్ ఫోటోలు అన్ని క్లారిటీగా ఉండాలి. మీ ఇంట్లో ఇంకేసి ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు పెట్టినా ఇంకా హ్యాపీ, అంటే ఇంటి పెద్ద లేనప్పుడు అన్నట్టు. సో క్లారిటీ ఉందా? ఐఎమ్ ష్యూర్ ఈ అప్లికేషన్స్లో రేషన్ అనమంటారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ మెన్షన్ చేయలేదంటే మేబీ ఆ తర్వాత ఫిల్టర్ చేసుకునేటప్పుడు మీ ఇళ్ళకి వస్తారో నాకు అనిపిస్తుంది అధికారులు, అప్పుడు తీసుకోవచ్చు అన్న. బట్ కొండనాలక మంది వేస్తే ఉండాలకపోయిద్దని డైలాగ్ ఎందుకు వాడానంటే, ఏ రేషన్ కార్డుల గురించి అయితే జనాలు అల్లల్లాడుతూ ఉన్నారో అవి లేక ఇప్పుడు అదే కీలకం అని చెప్పేసి అంతా అంటూ ఉంటే దానివల్ల ఏమైంది? రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో అది పక్కదలబెట్టే అవకాశం ఉండింది. ఏంటది? జనాల్లో వాళ్ళకి మంచి మార్పులు రావాలి. వాళ్ళకి మంచి మార్పులు రావాలంటే అలా జనాలకు మేలు జరగాలి. జనాలకు మేలు జరుగుతుంది కానీ కొందరుగా, మరి మిగతా కొందరు? సో వాళ్ళు వచ్చేసి ఆటోమేటిక్గా రేపు వ్యతిరేకత అనేది వ్యక్తమైంది ప్రభుత్వం మీద. కాబట్టి ఇవన్నీ చూసుకొని త్వరలో అందరికీ మేలు జరిగే విధంగా నిజమైనటువంటి ఎవరైతే సంక్షేమ ఫలాలు అందాల్సిన వాళ్ళు ఉన్నారో, అర్హులు ఉన్నారో, వారికి అందే విధంగా మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అడుగులు వేస్తే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. ఇంకా మీకు ఏదైనా డౌట్లు ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. ఆల్రెడీ నెంబర్ ఆఫ్ డౌట్స్ అడుగుతూనే ఉన్నారు చాలామంది, వారందరికీ ఈ వీడియో సరిపోతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాను.